सो फर्स्ट वन हिमालयास मन की फर्स्ट रेंज होची ग्रेटर हिमालयास। सो ग्रेटर हिमालयास इज़ आल्सो नोन एज़ हिमाद्री। सो ग्रेटर हिमालयास नी हिमाद्री अनी कूडा पिलवच्चु एंदुकंटे अबाउंड ऑफ स्नो मंचु एक्कुवगा उंटदी काबट्टी। एंड द सेकंड थिंग ये पीक्स इकड़ उंटायंटे ग्रेटर देन 6,100 मीटर्स हाइट उन्न पीक्स इकड़ उंटाई। ग्रेटर हिमालयास अनेवी मन की नॉर्थ टू नॉर्थ ईस्ट इंडिया वरकु उन्नाई। नॉर्थ अंटे जम्मू एंड कश्मीर टू अरुणाचल प्रदेश। कानी पर्टिक्युलर गा ఈ గ్రేటర్ హిమాలయాస్ అనేవి ఏ స్టేట్స్లో ఇండియాలోని ఏ స్టేట్స్లో ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్, ఆ తర్వాత గ్రేటర్ హిమాలయాస్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ ద నెక్స్ట్ వన్ సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. సో మొత్తం మనకి ఫైవ్ స్టేట్స్లో మెయిన్గా ఈ గ్రేటర్ హిమాలయాస్ అనేవి ఉన్నాయి. బట్ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ త్రీ స్టేట్స్ కూడా మనకి ఏ పార్ట్ ఆఫ్ ఇండియాకి వస్తాయంటే నార్త్. ఈ సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఏ పార్ట్ కిందకు వస్తుంది అంటే నార్త్ ఈస్ట్. ఇక్కడ మనకు ఒక కాన్సెప్చువల్ క్వశ్చన్ కూడా ఉంది. నార్త్ టు నార్త్ ఈస్ట్ ఇండియా గ్రేటర్ హిమాలయాస్ ఆర్ కనెక్టెడ్ త్రూ విచ్ కంట్రీ? ఏ కంట్రీ ద్వారా కనెక్ట్ అయి ఉన్నాయి అంటే దట్ ఈస్ నేపాల్. సో నార్త్ నుంచి నేపాల్ ద్వారా నార్త్ ఈస్ట్ ఇండియాకి ఈ గ్రేటర్ హిమాలయన్ రేంజ్ అనేది లొకేట్ అవ్వడం జరుగుతుంది. సో గ్రేటర్ హిమాలయాస్లో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లోని హయ్యెస్ట్ పీక్, అసలు ఈ హిమాలయన్ రేంజ్ స్టార్ట్ అయ్యేది ఏ పీక్తో అంటే నంగా పర్వత్. సో హిమాచల్ ప్రదేశ్లో మనం ఇంపార్టెంట్ పీక్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేవు కాబట్టి ద నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్లో హయ్యెస్ట్ పీక్ వచ్చి నందాదేవి. సో ఉత్తరాఖండ్లో మనకి హయ్యెస్ట్ పీక్ నందాదేవి, అండ్ నందాదేవి బయోస్పియర్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ ఉత్తరాఖండ్. రెండింటికి కూడా సేమ్ ఆన్సర్, బయోస్పియర్కి హయ్యెస్ట్ పీక్కి. నందాదేవితో పాటు ఈ గ్రేటర్ హిమాలయాస్లో ఉత్తరాఖండ్లో పిలిగ్రమేజ్ పరంగా, తీర్థయాత్రల పరంగా కానీ జియోగ్రఫికల్ పరంగా కానీ రెండు ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కేదార్నాథ్ అండ్ ఇంకొకటి బద్రీనాథ్. సో మనకి బద్రీనాథ్ గ్లేషియర్ నుంచి, సో ఇక్కడ ఈ ఏరియా నుంచే మనకి అలకనంద అనేది ఇక్కడ నుంచే ఆరిజినేట్ అయిందని చెప్తారు. అండ్ కేదార్నాథ్ నుంచి మందాకిని అనే రివర్ ఆరిజినేట్ అయిందని చెప్తారు. ద నెక్స్ట్ వన్ నేపాల్. సో నేపాల్కి వచ్చేటప్పటికి మనకి హయ్యెస్ట్ పీక్ వచ్చి ఎవరెస్ట్. సో ద నెక్స్ట్ వన్ సిక్కిం. ఇండియాలోనే హయ్యెస్ట్ పీక్ సిక్కింలో ఉంది, కాంచన్జంగ్. ద నెక్స్ట్ వన్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో హయ్యెస్ట్ పీక్ వచ్చి, గ్రేటర్ హిమాలయాస్లో మెయిన్ పీక్ వచ్చి నామ్చాబర్. సో నామ్చాబర్తో హిమాలయాస్ అనేవి స్ట్రెచ్ అనేది ఇట్లా సింక్ లైక్ బెండ్ అవ్వడం జరుగుతుంది. యూ కెన్ సీ హియర్ గ్రేటర్ హిమాలయాస్ విల్ బి బెండెడ్ అట్ అరుణాచల్ ప్రదేశ్ అట్ ద పీక్ ఆఫ్ నామ్చాబర్. ఇవి మెయిన్ థింగ్. ఇక్కడ ఒక్కొక్క స్టేట్లో మనకి ఇంపార్టెంట్ మౌంటైన్ పీక్స్ గురించి చెప్పుకున్నాం. అడిగితే పీక్ అడుగుతారు లేకపోతే పర్టిక్యులర్ ప్లేస్ అడుగుతారు. నామ్చాబర్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే, సో మనకి అరుణాచల్ ప్రదేశ్ అస్సాంకి సంబంధించి ఇంపార్టెంట్ రివర్ బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర ఎంటర్స్ ఇన్ టు ఇండియా ఫ్రమ్ విచ్ ప్లేస్? టిబెట్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే బ్రహ్మపుత్ర ఎంటర్స్ ఇన్ టు ఇండియా ఫ్రమ్ టిబెట్ ఫ్రమ్ విచ్ పీక్ అని అడిగితే దట్ ఈస్ అ నామ్చాబర్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ హిమాలయాస్ అనేవి, గ్రేటర్ హిమాలయాస్ అనేవి నాట్ ఓన్లీ ఫేమస్ ఫర్ దట్ హయ్యెస్ట్ పీక్స్, దే ఆర్ ఆల్సో ఫేమస్ ఫర్ రివర్స్. హిమాలయన్ రివర్స్, గ్లేషియర్ రివర్స్ అంటాం. ఎట్లాంటి రివర్స్? ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర, లైక్ దట్. ఇక్కడున్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, జనరల్గా మనం లాంగెస్ట్ రివర్ అండ్ లార్జెస్ట్ రివర్ అని ఎట్లా మాట్లాడతామో, వరల్డ్లోనే హయ్యెస్ట్ ఆల్టిట్యూడ్లో ఆరిజినేట్ అయిన రివర్ ఏది అంటే దూద్ కోషి. సో దూద్ కోషి అనే రివర్ ఎక్కడ ఆరిజినేట్ అయింది అంటే ఎవరెస్ట్. సో ఎట్ ద హైట్ ఆఫ్ 8,848 మీటర్స్ హైట్ ఈ దూద్ కోషి అనే రివర్ ఆరిజినేట్ అయ్యింది. సో ఇక్కడ మనం చెప్పుకునే ఇంపార్టెంట్ కీ పాయింట్, దిస్ ఈజ్ అబౌట్ గ్రేటర్ హిమాలయాస్. సో ద నెక్స్ట్ వన్ గ్రేటర్ హిమాలయాస్ తర్వాత మనకున్నది లెస్సర్ హిమాలయాస్. లెస్సర్ హిమాలయాస్ని మనం ఏమని పిలుస్తాము అంటే హిమాచల్. సో గ్రేటర్ హిమాలయాస్ని హిమాద్రి అండ్ లెస్సర్ హిమాలయాస్ని మనం హిమాచల్ అని పిలుస్తాం. ఇవి దేనికి ఫేమస్ అంటే, లెస్సర్ హిమాలయాస్ ఆర్ ఫేమస్ ఫర్ వ్యాలీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ హిల్ స్టేషన్స్.
सो हिल स्टेशन्स की वैलीज की लेसर हिमालयास अनेवी चाला चाला फेमस. सो लेसर हिमालयास लो ग्रेटर हिमालयास लो मेन डिफरेंस एंटंटे डेंसिटी माउंटेन्स योक्क डेंसिटी अनेदी एक्कड़ा एक्कुव अंटे दट इज अ लेसर हिमालयास वेरी डेंस हाई डेंस लो उंटाई मनकि इक्कड़ लेसर हिमालयास अनेवी. దీని వల్ల ఇంపార్టెంట్ రేంజెస్ అ వెరీ ఇంపార్టెంట్ రేంజెస్ ఇన్ హిమాలయాస్ లొకేటెడ్ ఇన్ లెస్సర్ హిమాలయాస్. ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఈజ్ అ రేంజ్ అని చెప్పి. సో ఇంపార్టెంట్ రేంజెస్ డెన్స్ రేంజెస్ మనకి ఎక్కడ ఉన్నాయి అంటే లెస్సర్ హిమాలయాస్. ఫర్ ఎగ్జాంపుల్ పిర్ పంజల్. సో మనకి పిర్ పంజల్ అనే ఇంపార్టెంట్ రేంజ్ ఉంది. ఇది అస్తమా మ్యాక్సిమం ఎక్కువ టైమ్స్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. పిర్ పంజల్ రేంజ్ అనేది బిట్వీన్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు హిమాచల్ ప్రదేశ్ ఈ ఏరియాలో మనకి పిర్ పంజల్ రేంజ్ అనేది లొకేట్ అయ్యి ఉంది. మొత్తం లెస్సర్ హిమాలయాస్లోనే లాంగెస్ట్ రేంజ్ ఏది అంటే దట్ ఈజ్ అ పిర్ పంజల్. ఇక్కడ ఉన్న హయ్యెస్ట్ పీక్ పేరు వచ్చి మణిమహేష్ కైలాష్ పీక్. రైట్ నౌ ఇట్ ఈస్ ఇన్ కరెంట్ అఫేర్స్ పిర్ పంజల్. ఎందుకంటే డ్యూ టు కోవిడ్ కంప్లీట్ లాక్డౌన్ ఈజ్ దేర్ పొల్యూషన్ తగ్గడం వల్ల పిర్ పంజల్ రేంజ్ ఏదైతే ఉంటుందో కంప్లీట్లీ ఇట్ ఈస్ విజిబుల్. ఇది కంప్లీట్గా విజిబుల్ అవుతుంది శ్రీనగర్ నుంచి చూడడానికి. దిస్ పిర్ పంజల్ రేంజ్ ఈస్ కంప్లీట్లీ విజిబుల్. సో అక్కడ ఉన్న హయ్యెస్ట్ పీక్ వచ్చి మణిమహేష్ కైలాష్. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ ఇన్ ద పిర్ పంజల్. ఇంకొక ఇంపార్టెంట్ రేంజ్ ఉంది దట్ ఈస్ అ ఉత్తరాఖండ్. సో మనకి ఉత్తరాఖండ్లో ఇంపార్టెంట్ రేంజ్ వచ్చి ముస్సోరీ అండ్ వన్ మోర్ రేంజ్ ఈస్ దేర్ నాగటిబ్బా. దీస్ టూ ఇంపార్టెంట్ రేంజెస్ ఆర్ దేర్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ ఏరియా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ క్వశ్చన్ వచ్చి ఇన్ లెస్సర్ హిమాలయాస్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ రేంజ్ ఇన్ నేపాల్. సో లెస్సర్ హిమాలయాస్ లో నేపాల్లో ఉన్న ఇంపార్టెంట్ రేంజ్ ఏది అని ఒక క్వశ్చన్ ఉంది. ఇన్ నేపాల్ ద ఇంపార్టెంట్ రేంజ్ ఈజ్ నోన్ యాజ్ మహాభారత్ రేంజ్. ఇన్ నేపాల్ ద ఇంపార్టెంట్ రేంజ్ ఈజ్ నోన్ యాజ్ మహాభారత్ రేంజ్. సో మ్యాక్సిమం మీకు ఈ క్వశ్చన్స్ కానీ లేకపోతే పిర్ పంజల్ గురించి కానీ అడిగే ఛాన్సెస్ ఎక్కువ. క్లియర్? దిస్ ఈజ్ అబౌట్ రేంజెస్ ఇన్ లెస్సర్ హిమాలయాస్. సో రేంజెస్ కాకుండా ఇంకేం అడిగే ఛాన్సెస్ ఉందంటే హిల్ స్టేషన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ లెస్సర్ హిమాలయాస్ అని. సో మనకి ఉత్తర హిమాచల్ ప్రదేశ్కి వచ్చేటప్పటికి కులు హిల్ స్టేషన్, మనాలి హిల్ స్టేషన్ ఇలాంటివి ఫేమస్. ఇక ఉత్తరాఖండ్ వచ్చేటప్పటికి ఫేమస్ హిల్ స్టేషన్స్ ఏవి అంటే అల్మోరా, ముస్సోరీ, రాణికేట్, నైనటల్. సో దీస్ ఆర్ ద ఫేమస్ హిల్ స్టేషన్స్ ఇన్ ఉత్తరాఖండ్ ఏరియా. సో ఇవి మీరు లెస్సర్ హిమాలయాస్ గురించి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్. నెక్స్ట్ వన్ ఔటర్ హిమాలయాస్. ఔటర్ హిమాలయాస్ని ఏమని పిలుస్తాము అంటే ఔటర్ హిమాలయాస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ శివాలిక్స్. వీటినే ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్ అని కూడా పిలవచ్చు. సో మీరు గ్రేటర్ హిమాలయాస్ నుంచి ఔటర్ హిమాలయాస్కి వచ్చేటప్పటికి ద మౌంటైన్స్ పీక్స్ ఏవైతే ఉన్నాయో వాటి హైట్ అనేది, శిఖరాల యొక్క హైట్ అనేది డ్రాస్టికల్లీ డిక్రీజెస్. అందుకే మనకి ఔటర్ హిమాలయాస్లో ఇంపార్టెంట్గా కనిపించేది ఏంటంటే గ్రూప్ ఆఫ్ హిల్స్. సో జనరల్గా మనకి ఈ శివాలిక్స్ మీరు చూసుకుంటే శివాలిక్స్ రేంజ్ ఇంపార్టెంట్గా ఇండియాలో ఏ స్టేట్స్లో ఉన్నాయంటే ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, సెకండ్ వన్ ఇట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ పంజాబ్ ఏరియా, అండ్ ద నెక్స్ట్ వన్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్ ఏరియా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం ఈ ఏరియాస్లో మనకి శివాలిక్స్ కనిపిస్తాయి. అగైన్ ఐమ్ రిపీటింగ్ ద జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం ఈ స్టేట్స్లో మనకి మెయిన్గా ఔటర్ హిమాలయాస్ ఉంటాయి. కానీ హైట్ తక్కువ అవడం వల్ల ఇవి గ్రూప్ ఆఫ్ హిల్స్ అని పిలుస్తున్నాం కదా. ఒక్కొక్క స్టేట్లో దీనికి ఒక్కొక్క నేమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో వీటిని జమ్మూ హిల్స్ అని పిలుస్తారు. దే ఆర్ నోన్ యాజ్ జమ్మూ హిల్స్. అదే కనుక మనం హిమాచల్ ప్రదేశ్ ఏరియా లేదా పంజాబ్ ఏరియా ఇక్కడ చూసుకుంటే దీన్ని దుద్వా హిల్స్ అని పిలుస్తాం. ఇన్ హిమాచల్ ప్రదేశ్ దే ఆర్ నోన్ యాజ్ దుద్వా హిల్స్. అండ్ ఇఫ్ యు ఆర్ కన్సిడర్ దట్ ఈస్ అ సిక్కిం, సిక్కింలో వాటిని చురియా హిల్స్ అని పిలుస్తారు. వెస్ట్ బెంగాల్ వీ హ్యావ్ అ డార్జిలింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఏరియా. ద నెక్స్ట్ వన్ వీ హ్యావ్ అ అస్సాం. ఇన్ అస్సాం వీ హ్యావ్ అ మికిర్ హిల్స్ ఆర్ దేర్.
సో ఇట్లా గ్రూప్ ఆఫ్ హిల్స్ అనేవి ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ ఆల్సో వి హావ్ అ హిల్స్, వాటిని మనం మిష్మీ హిల్స్ అని, డాప్లా హిల్స్ అని ఇట్లా పిలుస్తాం. సో మికిర్ హిల్స్, డార్జిలింగ్, చురియా, జమ్మూ హిల్స్, దుద్వా హిల్స్, దీస్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ హిల్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఔటర్ హిమాలయాస్. ఇక్కడ ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి వ్యాలీస్కి ఫేమస్ అని చెప్పాం, లెస్సర్ హిమాలయాస్. గ్రేటర్ హిమాలయాస్ పీక్స్కి ఫేమస్ అని చెప్పాం. ఔటర్ హిమాలయాస్లో ఉన్న వన్ ఆఫ్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ లేదా మెయిన్ థ్రెట్, ప్రమాదం ఏంటంటే దిస్ ఏరియా ఆల్వేస్ అండర్ దట్ అటాక్ ఆఫ్ అర్త్ షేక్, అర్త్ క్వేక్, ల్యాండ్ స్లైడ్స్. భూకంపాలు, భూ ప్రకంపనలు, ల్యాండ్ స్లైడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫ్రీక్వెంట్గా ఎక్కడ జరుగుతాయంటే ఔటర్ హిమాలయాస్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఇన్ విచ్ హిమాలయన్ రేంజ్ ఆల్వేస్ ఎఫెక్టెడ్ బై అర్త్ క్వేక్ ఆర్ ల్యాండ్ స్లైడ్స్? సో ల్యాండ్ స్లైడ్స్కి, అర్త్ క్వేక్కి ఏ హిమాలయన్ రేంజ్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఔటర్ హిమాలయాస్. అస్సాం ఈజ్ ద స్టేట్, నార్త్ ఈస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఈజ్ మోస్ట్లీ ఎఫెక్టెడ్ బై ల్యాండ్ స్లైడ్స్. అందుకే అస్సాంలో మనకి మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ అనేవి బ్యాంబో ట్రీస్తో కట్టడం జరుగుతుంది, బికాస్ వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ దిస్ ఎఫెక్ట్. సో దీస్ ఆర్ ద గ్రేటర్ లెస్సర్ ఔటర్ హిమాలయాస్ విచ్ ఆర్ ఎస్పెషల్లీ లొకేటెడ్ ఇన్ ఇండియా ఫ్రమ్ నార్త్ టు నార్త్ ఈస్ట్. కానీ ఎగ్జామ్స్లో ఇంకొక డిఫరెంట్ ఆస్పెక్ట్లో కూడా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, హిమాలయాస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. కొన్ని ఇండియాతో లింకప్ అయి ఉన్నాయి, కొన్ని కంప్లీట్గా ఆ కంట్రీలోనే ఉన్నాయి. సో వాటినన్నిటినీ కలిపి ఒక నేమ్తో పిలుస్తారు, దట్ ఈస్ ద ట్రాన్స్ హిమాలయాస్. సో ఆ ట్రాన్స్ హిమాలయాస్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి క్విక్లీ వీ విల్ రివైజ్ వాట్ ఈస్ ద ట్రాన్స్ హిమాలయాస్ అండ్ వాట్ ఆర్ ద మెయిన్ పాయింట్స్. మనకి ట్రాన్స్ హిమాలయన్ వచ్చేటప్పటికి మనకి మెయిన్గా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, టిబెట్, ఇండియా వీటిలో ఈ ట్రాన్స్ హిమాలయాస్ ఉన్నాయి. అసలు ఈ ట్రాన్స్ హిమాలయాస్ అంటే ఏంటంటే రెండు రకాలుగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి, ట్రాన్స్ హిమాలయాస్ నథింగ్ బట్ విచ్ ఆర్ లొకేటెడ్ నాట్ పార్ట్ ఆఫ్ గ్రేటర్ హిమాలయాస్. గ్రేటర్ హిమాలయాస్ అంటే తెలుగులో ఉన్నత హిమాలయాలు. సో గ్రేటర్ హిమాలయాస్కి నార్త్ సైడ్ ఏవైతే ఉన్నాయో ఆ రేంజెస్ని, ఆ గ్రూప్ ఆఫ్ రేంజెస్ని ట్రాన్స్ హిమాలయాస్ అంటాం. లేదా ద హిమాలయన్ రేంజెస్ విచ్ ఆర్ లొకేటెడ్ అదర్ దెన్ ఇండియా. సో ఇండియాకి పైన ఏవైతే హిమాలయన్ రేంజెస్ వేరే కంట్రీస్లో ఉన్నాయో సో వాటిని ట్రాన్స్ హిమాలయాస్ అంటాం. రెండు రకాలుగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అయితే పాకిస్తాన్లో ఉన్న ఆ ట్రాన్స్ హిమాలయాస్ని సులేమాన్కి అని పిలుస్తాం. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఆ ట్రాన్స్ హిమాలయన్ రేంజ్ని హిందూ కుష్ అని పిలుస్తాం. నెక్స్ట్ టిబెట్లో ఉన్న ఈ హిమాలయన్ రేంజ్ని మనం కుండ్లున్ అని పిలుస్తాం. ఇవి మెయిన్గా మీరు డిఫరెంట్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇంకా ఇండియాతో వేరే కంట్రీతో లింకప్ అయి ఉన్నది ఏది అంటే కారకోరం. సో కరకోరం రేంజ్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ఇండియా అండ్ టిబెట్. మెయిన్గా ఈ రేంజ్ అనేది ఇండియా అండ్ టిబెట్కి సంబంధించింది. దిస్ రేంజ్ ఈజ్ ఇండియా అండ్ బిట్వీన్ దట్ ఇండియా అండ్ టిబెట్. సో ఈ కారకోరం రేంజ్ని ఏమని పిలుస్తామంటే బ్యాక్ బోన్ ఆఫ్ ఏషియా. దిస్ ఈజ్ నోన్ యాజ్ బ్యాక్ బోన్ ఆఫ్ ఏషియా. ఈ కారకోరం రేంజ్లోనే మనకి హయ్యెస్ట్ పీక్ ఒకటి ఉంది, K2. బట్ K2 ఉన్నది POK లో గనక మనం ఇది కన్సిడర్ చెయ్యం. ఈ కారకోరం రేంజ్లోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గ్లేషియర్ ఈజ్ దేర్, సియాచిన్ గ్లేషియర్. సో వరల్డ్స్ హయ్యెస్ట్ వార్ బ్యాటిల్ ఫీల్డ్, ప్రపంచంలో అతిపెద్ద యుద్ధ భూమి, అండ్ వన్ ఆఫ్ దట్ హయ్యెస్ట్ గ్లేషియర్, ఒకనొక అతిపెద్ద మంచు కొండ సియాచిన్ గ్లేషియర్ లొకేటెడ్ ఇన్ కారకోరం రేంజ్. K2నే కాకుండా కారకోరం రేంజ్లో ఇంకొక ఇంపార్టెంట్ పీక్ కూడా ఉంది, దాన్ని హిడెన్ పీక్ అని పిలుస్తారు. హిడెన్ పీక్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ కారకోరం రేంజ్. సో ఏది దేనికి ఏ ప్లేసెస్కి మధ్యలో ఉంది అంటే ఇండియా అండ్ టిబెట్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. ద నెక్స్ట్ వన్ వీ హ్యావ్ అ లడాక్. సో లడాక్ రేంజ్ అనేది మనకి లడాక్ ఏరియాలో ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ లడాక్ యూనియన్ టెరిటరీ ఏరియా విచ్ ఈస్ ద నార్త్ ఆఫ్ గ్రేటర్ హిమాలయాస్. సో లడాక్లో మనకి రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఇండస్ ఎంటర్స్ ఇన్ టు ఇండియా ఫ్రమ్ టిబెట్. అయితే ఇండస్ ఇండియాలోకి వచ్చేది లడాక్ రేంజ్ నుంచే. ఇండస్కి ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ ఒకటి ఉంది, దాని పేరు ష్యోక్. ఇండస్ యొక్క ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ ఏది అంటే ష్యోక్. ఈ ష్యోక్ రివర్ని అండ్ ఇండస్ రివర్ని విడదీసేది ఏది అంటే లడాక్ రేంజ్. ఇది ఒక పాయింట్. లడాక్ రేంజ్కి ఎగ్జాక్ట్గా ప్యారలల్గా చూసుకుంటే టిబెట్లో ఉన్న ఈ రేంజ్ని ఏమని పిలుస్తాము అంటే కైలాష్ రేంజ్. దిస్ రేంజ్ ఈజ్ నోన్ యాజ్ కైలాష్ రేంజ్. సో లడాక్ రేంజ్కి ఎగ్జాక్ట్గా కింద అంటే సౌత్ ఆఫ్ ద లడాక్ రేంజ్లో ఉన్నది మనకి ఏది అంటే జస్కార్.
So the Jaskar Range is located here. That's it. These are the trans Himalayas which are located in different parts. Questions ela vastay? So Jaskar Range is located in which part? Ante India lo unda lekapothe outer Himalayas, so greater Himalayas ila adugutaru. Leda Ladakh Range divides which rivers in India? Indus and Shyok. కారకోరం అనేది ఏ కంట్రీస్కి మధ్యలో? ఇండియా అండ్ టిబెట్ ఆర్ ఇండియా అండ్ చైనా. K2 ఏ రేంజ్లో ఉంది? దట్ ఈజ్ ఇన్ కారకోరం ఏరియా. సో సులేమాన్కి మౌంటైన్స్ అనేవి గ్రేటర్ హిమాలయాస్కి చెందుతాయా, అవుటర్ హిమాలయాస్కి చెందుతాయా, ట్రాన్స్ హిమాలయాస్కి చెందుతాయా? దే ఆర్ బిలాంగ్స్ టు ట్రాన్స్ హిమాలయాస్. సో ఇవి, సో కంప్లీట్గా చూసుకుంటే హిమాలయాస్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేశాం. గ్రేటర్, లెస్సర్, అవుటర్ అండ్ ట్రాన్స్. సో 3 పార్ట్స్ ఇండియాలో ఉన్నాయి, 1 అండ్ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నవి. ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఇండియా మ్యాప్ చూస్తే మనం ఏమంటారు, నార్త్ టు నార్త్ ఈస్ట్ ఇండియాకి వెళ్ళే కొలది స్లోప్ అనేది కంప్లీట్గా ఇట్లా స్లాంట్ వాలుగా ఉంటుంది. సో ఎప్పుడైతే స్లోప్ వాలుగా ఉందో పీక్స్ యొక్క హైట్ అనేది తగ్గిపోతుంది. నార్త్ ఈస్ట్ ఇండియాకి వచ్చేటప్పటికి మనకి గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ యొక్క హైట్ అనేది ఏంటంటే తగ్గిపోతుంది. Himalayas which are located with the less height in northeast part of India and that is called as Purvanchal. So okkasari aa Purvanchal gurinchi kuda manam chuste Himalayan series is completed. Any kind of exam ivi important questions, aa Purvanchal kuda okkasari chuddam. Okay, Purvanchal lo manaki group of hills, northeast India lo different states lo manaki group of hills unnai. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫేమస్ హిల్ ఉంది, అది ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ పూర్వాంచల్లో మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఇంపార్టెంట్ హిల్స్, గ్రూప్ ఆఫ్ హిల్స్ పేరు పట్టకాయిబమ్. సో పట్టకాయిబమ్ అనేది ఎక్కడ ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్ ఏరియా. డైరెక్ట్ ప్రీవియస్ క్వశ్చన్ ఉండే పట్టకాయిబమ్ ఈజ్ అ రేంజ్ ఆఫ్ విచ్ హిమాలయన్స్? ఒకటి గ్రేటరా, లెస్సరా, అవుటరా, పూర్వాంచలా? ఇట్స్ అ రేంజ్ ఆఫ్ పూర్వాంచల్. నెక్స్ట్ మనకి నెక్స్ట్ వన్ నాగాల్యాండ్. సో నాగాల్యాండ్లో ఉండే హిల్స్ని నాగా హిల్స్ అని పిలుస్తారు. ఇట్ ఈస్ నోన్ యాజ్ అ నాగా హిల్స్. మీకు అరుణాచల్ ప్రదేశ్ తప్ప ఆల్మోస్ట్ మిగతావన్నీ ఈజీయే, ఎందుకంటే స్టేట్స్ నేమ్తో ఉంటాయి. సో నాగాల్యాండ్ తర్వాత మణిపూర్, మణిపురీ హిల్స్. తర్వాత మిజోరం, మిజో హిల్స్. త్రిపుర, త్రిపురీ హిల్స్. సో నాగా మణిపురీ హిల్స్, మిజో హిల్స్, త్రిపురీ హిల్స్. క్లియర్? సో నెక్స్ట్ వన్ మేఘాలయకు వచ్చేటప్పటికి మనకి 3 హిల్స్ ఉంటాయి, కాశీ, గారో, జైనత్. సో కాశీ, గారో, జైనత్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి భారతదేశంలోనే అత్యధికంగా వర్షపాతం పడే ప్రాంతం చిరపుంజి అండ్ మౌసిండ్రమ్. దే ఆర్ వెరీ నియర్ టు దట్ దీస్ ఏరియాస్. ఈ ఏరియాస్కి దగ్గరలో ఈ మౌంటైన్ రేంజ్లో, ఈ హిల్స్ రేంజ్లో ఉంటాయి. నెక్స్ట్ వన్ మికిర్ హిల్స్. ఇందాకలే చెప్పుకున్నాం మికిర్ హిల్స్ అనేవి అస్సాంలో ఉన్నాయి. సో మికిర్ హిల్స్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ మికిర్ హిల్స్లో మనకు ఒక ఇంపార్టెంట్ వ్యాలీ ఉంది, సుర్మా వ్యాలీ. సో ఈ సుర్మా వ్యాలీ అనేది ఇండియాలో దేనికి ఫేమస్ అంటే టీ క్రాప్. సో టీ క్రాప్ కల్టివేషన్కి ఎక్కడ ఫేమస్ అంటే సుర్మా వ్యాలీ ఇన్ అస్సాం ఏరియా. సో దీస్ ఆర్ ద పూర్వాంచల్. మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి 3. ఒకటి పటకాయిబమ్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ ఏరియా, ద సెకండ్ వన్ మికిరీ హిల్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ అస్సాం ఏరియా, అండ్ ద థర్డ్ వన్ మౌసిండ్రమ్ అండ్ చిరుపుంజి నియర్ టు దట్ విచ్ మేఘాలయన్ హిల్స్ అని అడిగితే దట్ ఈస్ అ కాశీ, గారో, చైనత్. ఇవి పూర్వాంచల్. సో ఈ రేంజ్తో కంప్లీట్గా వీఆర్ డిస్కస్డ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండ్ సమ్ కాన్సెప్ట్ రిగార్డింగ్ టు దట్ కంప్లీట్ హిమాలయన్ రేంజెస్. సో మనకి హిమాలయాస్ మౌంటైన్స్ కంప్లీట్ ఇండియాలో మౌంటైన్స్కి వచ్చేటప్పటికి పార్ట్స్ కింద డివైడ్ చేసాం. నార్త్ అన్నాం, నార్త్ ఈస్ట్ అన్నాం, సెంట్రల్ అన్నాం. నార్త్లో మనకి నార్త్ ఈస్ట్ కంప్లీట్ అయిపోయింది. నార్త్లో 2 ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఉన్నాయి, 1 హిమాలయాస్, 2 అరావలి. హిమాలయాస్ ఈస్ కంప్లీటెడ్, నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అరావలి. దాంతో కంప్లీట్గా నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా అవుతుంది. సో వీ విల్ డిస్కస్. ఓకే, సో అరావలి మౌంటైన్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో చిన్న కాన్సెప్ట్ కూడా ఉంది. అరావలి మౌంటైన్స్ ఈజ్ నోన్ యాజ్ ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ఇండియా. సో ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ఇండియా అని దేన్ని పిలుస్తారు అంటే దట్ ఈస్ అరావలి. ఫోల్డ్ మౌంటైన్స్ మీన్స్ ముడత పర్వతాలు. బట్ ఇప్పుడు ప్రజెంట్ అరావలి అనేవి ఫోల్డ్ మౌంటైన్స్ కేటగిరీలో లేవు, దే ఆర్ ఇన్ రెసిడ్యువల్ మౌంటైన్స్. జనరల్గా మనకి మౌంటైన్స్ని డిఫరెంట్ టైప్స్లో వాటికి ఉండే క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫ్యూచర్స్ని బట్టి సో మౌంటైన్స్ని డిఫరెంట్ టైప్స్లో కేటగరీస్ చేశారనమాట.
కొన్ని వాటిని అగ్ని పర్వతాలు అంటాం, వాల్కెనిక్ మౌంటైన్స్. అండ్ కొన్ని వాటిని మృత పర్వతాలు అంటూ, ఫోల్డ్ మౌంటైన్స్. హిమాలయాస్ ఆర్ యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్. సో అట్లనే ఓల్డెస్ట్ దీనికి చెప్తాం. సో బ్లాక్ మౌంటైన్స్ అని ఉంటాయి, ఖండాల పర్వతాలు అంటాం. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌంటైన్స్. కానీ ఇక్కడ మనకి రెసిడ్యువల్ అనే ఒక కొత్త వర్డ్ని యాడ్ చేసాం. ఇక్కడ ఏంటి అంటే, ఇది ఆ మౌంటైన్ విచ్ లాస్ట్ ఇట్స్ ఒరిజినల్ క్యారెక్టరిస్టిక్ విత్ రెస్పెక్ట్ టు ద పర్టిక్యులర్ టైం పీరియడ్, ఇట్ ఈస్ నోన్ యాజ్ రెసిడ్యువల్ మౌంటైన్. ఏ పర్వతం అయితే తన ఉనికిని లక్షణాన్ని టైం ప్రకారం, అంటే ఒక పర్టిక్యులర్ పీరియడ్ ప్రకారం కోల్పోతుందో, సో సచ్ కైండ్ ఆఫ్ మౌంటైన్ ఈజ్ నోన్ యాజ్ రెసిడ్యువల్. ఎందుకు అంటే, బికాస్ ఆఫ్ వాటర్ ఆర్ విండ్. సో విండ్ లేదా వాటర్ యొక్క ర్యాపిడ్ యాక్షన్ వల్ల. దీని అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మౌంటైన్ తీసుకుంటే, ఇది విండ్ వల్ల కానీ, వాటర్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రివర్ కావచ్చు, రెయిన్ కావచ్చు, ఇట్ ఈ స్టార్టెడ్ డిక్రీజింగ్ ఆఫ్ ఇట్స్ హైట్, హైట్ని కోల్పోవడం జరుగుతుంది. సో దీన్నే ఎరోజన్ అంటాం, క్రమక్షయం, బికాస్ ఆఫ్ విండ్ ఎరోజన్ ఆర్ వాటర్ రివర్ ఎరోజన్. సో దట్ పర్టిక్యులర్ హైట్ ఆఫ్ మౌంటైన్ ఆర్ స్లోప్ ఆఫ్ అ మౌంటైన్ విల్ బి డిక్రీజెస్. సో తన ఉనికిని కోల్పోయింది కాబట్టి ఇట్ ఈస్ క్యాటగరైజ్డ్ ఇన్ టు రెసిడ్యువల్. సో అందుకనే అరావలి ఆర్ ద బేసికల్లీ ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్, బట్ రైట్ నౌ దే ఆర్ కాల్డ్ యాజ్ రెసిడ్యువల్ మౌంటైన్స్. సో ఆప్షన్స్లో ఓల్డ్ అండ్ రెసిడ్యువల్ ఉంటే యూ హ్యావ్ టు గివ్ అ రెసిడ్యువల్ ఓన్లీ, బట్ ఓల్డెస్ట్ ఫోల్డ్ అని అడిగితే, పర్టికులర్గా మెన్షన్ చేస్తే యూ కెన్ గివ్ ఆన్సర్ అరావలి. ఇట్లా ఇవ్వాల్సి ఉంటుంది. నా అరావలి ఈజ్ లొకేటెడ్ ఇన్ 3 ఏరియాస్. వన్ ఈస్ గుజరాత్, సెకండ్ వన్ రాజస్థాన్, థర్డ్ వన్ ఢిల్లీ. సో గుజరాత్లో ఇట్ ఈ స్టార్టెడ్ ఫ్రమ్ పాలంపూర్. సో పాలంపూర్ ఏరియా నుంచి, గుజరాత్లో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ పాసెస్ త్రూ రాజస్థాన్. సో రాజస్థాన్ నుంచి ఢిల్లీ వరకు ఆక్యుపై చేసుకుంది. సో రాజస్థాన్ టు ఢిల్లీ ఈ ఏరియా ఏదైతే అరావలి ఉన్నాయో, వీటిని ఢిల్లీ రిడ్జ్ అని పిలుస్తారు. దే ఆర్ నోన్ యాజ్ ఢిల్లీ రిడ్జ్. సో ఈ అరావలి మౌంటైన్స్ని రాజస్థాన్లో లైన్ ఆఫ్ పీక్స్ అని పిలుస్తారు. దే ఆర్ నోన్ యాజ్ లైన్ ఆఫ్ పీక్స్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ మనకి హయ్యెస్ట్ పీక్ వచ్చి గురు శిఖర్, సెకండ్ హయ్యెస్ట్ పీక్ వచ్చి సెర్. ఈ రెండు రాజస్థాన్లోనే ఉన్నాయి. ఇక్కడ ఇంపార్టెంట్ హిల్ స్టేషన్ వచ్చి మౌంట్ అబూ. అండ్ ఇంకొక పాయింట్, ఫేమస్ జైన్ టెంపుల్ ఉంది, దిల్బారా జైన్ టెంపుల్. సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ విచ్ ఈస్ రిగార్డింగ్ టు ద అరావలి మౌంటైన్స్. సో ఇవి మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ రాజస్థాన్ అండ్ అరావలి మౌంటైన్స్. దీంతో మనకి నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్న మెయిన్ మౌంటైన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో నార్త్ తర్వాత, నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ తర్వాత, ద నెక్స్ట్ వన్ వీ విల్ డిస్కస్ అబౌట్ మౌంటైన్స్ ఇన్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో వింధ్యా మౌంటైన్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటే, వింధ్యా మౌంటైన్స్ ఆర్ స్టార్టెడ్ ఫ్రమ్ గుజరాత్. సో గుజరాత్లో ఏ ఏరియా అంటే జోహార్. జోహార్ ఏరియా అనే పర్టిక్యులర్ ప్లేస్ నుంచి గుజరాత్లో ఈ వింధ్యాస్ అనేవి స్టార్ట్ అయ్యి ఏ స్టేట్ మీదుగా వెళ్తాయంటే మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ నుంచి అప్ టు ససారం. ససారం ఈజ్ అ ఏరియా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ బీహార్. సో ఇక్కడ వరకు దిస్ వింధ్యా మౌంటైన్స్ ఆర్ ఆక్యుపైడ్. నెక్స్ట్, వింధ్యా మౌంటైన్స్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వింధ్యా మౌంటైన్స్ని మాల్వా ప్లాట్యూ కాంబినేషన్తో అడుగుతారు. ఎలా అడుగుతారు? డైరెక్షన్స్ మీకు గుర్తుంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో వింధ్యాకి నార్త్లో ఏముంది అని అడుగుతారు. నార్త్ పార్ట్ ఆఫ్ వింధ్యాలో మనకి మాల్వా ప్లాట్యూ. సో మాల్వా ప్లాట్యూ ఉంది, మాల్వా పీఠభూమి. సౌత్లో నర్మదా రివర్. వెస్ట్కి వచ్చేటప్పటికి గుజరాత్ ఏరియా. సో ఈస్ట్కి వచ్చేటప్పటికి ససారం. సో ఈ ఈస్ట్ పార్ట్ ఆఫ్ వింధ్యా ఏదైతే ఉందో దానిని ఏమని పిలుస్తారు అంటే కైమూర్ రేంజ్. ఈస్ట్ పార్ట్ ఆఫ్ వింధ్యా ఈజ్ నోన్ యాజ్ కైమూర్ రేంజ్. సో ఇవి డైరెక్షన్ ఓరియంటెడ్లో అడిగే క్వశ్చన్స్. సో నార్త్ ఉందా, సౌత్ ఉందా, ఈస్ట్ ఉందా, మాల్వా ప్లాట్యూ వింధ్యాస్కి అని అడుగుతారు. వింధ్యా మౌంటైన్స్ దేనికి ఫేమస్ అంటే, దే ఆర్ వెరీ ఫేమస్ ఫర్ మార్బుల్ రాక్స్. మార్బుల్ రాక్స్కి ఈ వింధ్యాస్ అనేవి చాలా ఫేమస్. అందుకనే ఈ నర్మదా రివర్ని ఏమని పిలుస్తారు అంటే మార్బుల్ రివర్ ఇన్ ఇండియా అని పిలుస్తారు. ఇక్కడ వింధ్యాస్లో మనకి హయ్యెస్ట్ పీక్ ఆల్రెడీ తెలుసు, దట్ ఈస్ అమర్ కంటక్. నెక్స్ట్,
సో మనకి సెంట్రల్ ఇండియాలో మెయిన్గా ఉండే మౌంటైన్స్ ఏంటంటే, ఒకటి వింధ్య అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సాత్పురా. సో వింధ్య తర్వాత మనం సాత్పురా గురించి మాట్లాడుతున్నాం. సాత్పురా ఇండియాలో మెయిన్గా టూ స్టేట్స్లో ఉంటుంది, ఒకటి మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో ఈ సాత్పురా రేంజ్ని ఏమని పిలుస్తామంటే రాజ్ పిప్లా హిల్స్. సో రాజ్ పిప్లా హిల్స్ రీజియన్తో కనెక్ట్ చేసి ఉంటుంది, లేదా దాని రాజ్ పిప్లా రీజియన్ అని పిలుస్తాం. సో అక్కడి నుంచి అది గుజరాత్ మీద నుంచి ఏ స్టేట్లోకి వెళ్తుంది అంటే మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఈ సెంట్రల్ పార్ట్ ఆఫ్ సాత్పురా ఏదైతే ఉందో దానిని మహీదో హిల్స్ ఆర్ మహాదేవ్ హిల్స్ అని పిలుస్తారు. మహాదేవ్ ఆర్ మహీదో హిల్స్. ఇకపోతే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ సాత్పురా ఏదైతే ఉందో దానిని ఏమని పిలుస్తామంటే మైకల్ మైకల్ హిల్స్ అని చెప్పేసి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ సాత్పురాని పిలుస్తాం. సో నర్మదాకి తపతికి మధ్యలో ఉన్న మౌంటైన్ రేంజ్ ఏది అంటే సాత్పురా. సో సాత్పురాలో హయ్యెస్ట్ పీక్ వచ్చి మనకి ధూప్ఘర్. వింధ్య అండ్ సాత్పురా మెయిన్ పోర్షన్ ఏంటి ఇండియాలో అంటే, దే ఆర్ డివైడింగ్ ఇండియా ఇన్ టు టూ మెయిన్ ల్యాండ్స్. వన్ ఈజ్ నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా, సెకండ్ వన్ సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా. నార్థర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాని సౌత్రన్ మెయిన్ ల్యాండ్స్ నుంచి దూరం చేసే మెయిన్ ల్యాండ్ ఫామ్ ఏదంటే దట్ ఈస్ అ వింధ్య అండ్ సాత్పురా మౌంటైన్స్. ఎందుకంటే మనకి ఇక్కడ మాల్వా ప్లాట్యూ ఉంది, కింద చూసుకుంటే ఇక్కడ వీ హ్యావ్ అ దక్కన్ ప్లాట్యూ. ఈ రెండు ప్లాట్యూస్కి మధ్యలో ఉన్నవి వింధ్య అండ్ సాత్పురా, సెంట్రల్ పార్ట్ ఆఫ్ మౌంటైన్స్ ఇన్ ఇండియా. ఇక్కడ నుంచి అడిగిన రెండు ప్రీవియస్ క్వశ్చన్స్, బిట్వీన్ వింధ్య అండ్ సాత్పురా ఓన్లీ వన్ రివర్ విల్ ఫ్లోస్ ఇన్ ఇండియా, దట్ ఈస్ నర్మదా రివర్. అండ్ ద సెకండ్ క్వశ్చన్, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ వింధ్య ఈజ్ ఆల్సో నోన్ యాజ్, దట్ ఈస్ అ కైమూర్ రేంజ్. సో ఈ రెండు కూడా ప్రీవియస్ క్వశ్చన్స్. వీఆర్ ఫినిష్డ్ నార్త్, నార్త్ ఈస్ట్, సెంట్రల్. ఇక లాస్ట్కి అనుకున్నది దట్ ఈస్ అ సౌత్రన్ పార్ట్ ఆఫ్ ఇండియా, అక్కడున్న మౌంటైన్స్ అండ్ హిల్స్ గురించి డిస్కస్ చేద్దాం.